Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దువ్వాడకు MLC ఛాన్స్ వెనుక జగన్ మాస్టర్ ప్లాన్. చట్టసభల్లో అడుగుపెట్టాలన్న కోరిక ఇక తీరదేమో అనుకున్న సిక్కోలు YCP నేత దువ్వాడ శ్రీనివాస్కి అనుకోని అదృష్టం తలుపు తట్టింది. అసలు కనీసం రేసులో కూడా లేకుండానే మండలి లిస్టులో పేరు ప్రకటించడంతో ఇప్పుడంతా ఆశ్చర్యపోతున్నారు. దువ్వాడకు MLC సీటు కట్టబెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి అన్నదానిపై YCP శ్రేణుల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలో పరిచయం అక్కర్లేని నాయకుడు. అధికార YCP పార్టీలో దూకుడుగా వ్యవహరించే నేతగా గుర్తింపు ఉంది. దువ్వాడ పేరు ఇప్పుడు MLC లిస్టులో చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటాలో MLC అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించారు. ఈ లిస్టులో శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్ పేరును ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ దువ్వాడ పేరును MLC జాబితాలో ప్రకటించడం పట్ల జిల్లాలో ముఖ్యంగా టెక్కలిలో రకరకాల చర్చ నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో గత కొద్ది రోజులుగా రాజకీయమంతా టెక్కలి చుట్టూనే తిరుగుతోంది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్కు MLC కట్టపెట్టడంతో మరోమారు టెక్కలి పేరు తెరపైకి వచ్చింది. YCPకి ఆ పార్టీ అధినేతకు కంటిలో నలుసులా మారిన మాజీ మంత్రి, ప్రస్తుత ఏపీ TDP రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో టెక్కలిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అధికార పార్టీ. TDP అధికారంలో ఉన్నప్పుడు YS జగన్ను నిత్యం టార్గెట్ చేసిన అచ్చెన్నాయుడిని 2019 ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని సామాజిక సమీకరణలతో పాటు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుని వ్యూహాలు రచించి మరీ ఫ్యాన్ పార్టీ విఫలమైంది. YCP అధికారంలోకి రావడంతో గడిచిన 2 ఏళ్లుగా అచ్చెన్నాయుడికి ఎక్కడికక్కడ చెక్ పెడుతూనే ఉన్నారు. టెక్కలిలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, పెరాడ తిలక్ ఉన్నప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ దూకుడుగా వ్యవహరిస్తూ అచ్చన్నతో పాటు TDP అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అచ్చెన్న అరెస్టు తర్వాత టెక్కలిపై పట్టు కోసం ఈ ముగ్గురు నేతలు చేయని ప్రయత్నం లేదు. ఇలాంటి సమయంలో ఖాళీగా ఉన్న టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను దువ్వాడకు అధిష్టానం కట్టబెట్టింది. నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా దూకుడు మీదున్న దువ్వాడకు ఇప్పుడు ఏకంగా MLC కట్టబెట్టేయడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే, మరికొందరు మాత్రం విధేయతకు పెద్దపీట వేశారని గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు జిల్లా మొత్తం ఒక ఎత్తు అయితే టెక్కలి నియోజకవర్గంలో ఒక ఎత్తు అనేలా జరిగాయి. కింజారపు కంచుకోటైన టెక్కలిలో తొలిసారి అత్యధిక స్థానాలను YCP కైవసం చేసుకుంది. అచ్చెన్నాయుడి స్వగ్రామంలో 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టడానికి దువ్వాడ తీవ్రంగానే ప్రయత్నించారు. అచ్చెన్నాయుడిని అడ్డుకోవడం, జైలుకు పంపించడం వంటి వ్యవహారాల్లో దువ్వాడ కీలకంగా వ్యవహరించారనే చర్చ నడుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధిష్టానం ఎమ్మెల్యే కోటాలో MLC కట్టబెట్టినట్లు చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే జడ్పీ చైర్మన్ రేసులో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ సతీమణి జడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేశారు. ఇలాంటి సమయంలో దువ్వాడ పేరును MLCగా ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. అసలు కనీసం రేసులో కూడా లేని వ్యక్తి పేరు ఒక్కసారిగా తెరపైకి రావడం వెనుక టార్గెట్ అచ్చెన్నాయుడు అనే ఒకే ఒక్క కారణం ఉండి ఉంటుందని అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కిల్లి కృపారాణి వంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ దువ్వాడకే MLC దక్కడం పార్టీ సీనియర్లను సైతం విస్తుపోయేలా చేస్తోంది. మొత్తానికి ఎన్నికల్లో గెలవకపోయినా 2 ఏళ్లకే అనూహ్యంగా MLC దక్కించుకున్న దువ్వాడ ఎంతైనా లక్కీ ఫెలో అనుకుంటున్నారు YCP శ్రేణులు.